అవని అవయాదృష్టానికి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే కనుబొమ్మలు అంటే కనుబొమ్మలు అంటే ఇవి ఇవి కనుబొమ్మలు దాండ్ల మీద మచ్చలు అంటే పుట్టుమచ్చలు అంటే పెరుగుడు మచ్చలు అవి పెరుగుతుంటాయి. మనిషి పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా యొక్క వీడియోను చూసిన ప్రతి మనిషి ఒక 10 మందికి షేర్ చేసి లైక్ చేసి నా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి బీదవాని ఇంట్లో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేని ఇల్లు అంటూ లేదు. ప్రతి గుడిసెలో నివసించే వాళ్ళు కానీ, శల్కల్లో నివసించే వాళ్ళు కానీ, పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరూ ఎవరు అని కాదు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక సెల్ ఫోన్ అనేది సర్వసాధారణమైంది. కాబట్టి ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఈ యొక్క సబ్జెక్ట్ను మనం పంపుతున్నాం. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళ యొక్క జాతకాలు వాళ్ళు చూసుకునే విధంగా దీన్ని మనం ప్లాన్ చేసినాం. కాబట్టి ఈ యొక్క ప్లాను 10 మందితో పోతే అందరికీ మంచిది. అంటే ఈరోజు సబ్జెక్టు ఎందుక అంటే నాకు తెలిసిన సబ్జెక్టు నాతోనే అంతం కాకుండా, నాతోనే మరుగున పడిపోకుండా నేను ఈ సబ్జెక్టును బయటికి తేవడం జరిగింది. ఈ సబ్జెక్టు నాకు తెలిసినంత వరకు ఎవరి ద్వారా కూడా లేదు. ఎంత పెద్ద పండితులు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పలేరు. వాళ్ళతో ఉండొచ్చు కానీ ఇదైతే బయటికి రాలేదు. కాబట్టి నేను కూడా నాతో మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు కూడా నాకు సహకరించగలరని కోరుతూ ఇక సబ్జెక్టులోకి వెళ్దాం. ఇక ఒక మనిషికి ఈ యొక్క కనుబొమ్మలు మందంగా ఉంటాయి. ఇవి మందంగా ఉంటాయి, ఎటుకలతో కూడుకున్న మందంగా ఉంటాయి. మందంగా ఉండి ఈ రెండు కనుబొమ్మలు కలుసుకుంటాయి. ఇట్లా ఈ రెండు కనుబొమ్మలు కలుసుకుంటాయి. ఈ రెండు కనుబొమ్మలు కలుసుకుంటే ఇతను ఈ పరస్త్రీలు అంటే మక్కువ ఎక్కువ, స్త్రీల మీద ఎక్కువ మోజు ఉంటుంది. ఆ ఇంటి స్త్రీలను వదిలిపెట్టి ఇంటి స్త్రీల మీద ఎక్కువ ధ్యాస లేకుండా పరస్త్రీల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. అంటే స్త్రీ కోరిక ఎక్కువ ఉంటుంది, వీళ్ళ స్త్రీల యొక్క కోరిక ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండి అవసరం అనుకుంటే వీళ్ళు ఇంట్లో భార్య బయట ఇంకా ఎంతోమందితో తిరుగుతూ వీళ్ళ జీవితాన్ని చెడుదారిలో నడిపిస్తారు. అదేవిధంగా వీళ్ళు అలా తిరుగుతుంటారు కదా, చెడిపోతారా అంటే లేదు. లక్షల్లో సంపాదిస్తుంటారు, కోట్లల్లో అదృష్టం ఉంటుంది వీళ్ళకు. ఈ కోట్లల్లో అదృష్టం చూసి వీళ్ళెంబడే కొంతమంది వీళ్ళెంబడి పడి వీళ్ళను ఆ విధంగా ఆ యొక్క దారిలో నడిపిస్తారు. ఇక ఇలా కాకుండా కొంతమందికి ఈ విధంగా మచ్చ ఉంటుంది. ఇక ఈ విధంగా మచ్చ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, దీర్ఘాయుష్యులు అంటే 100 సంవత్సరాల పైబడి వస్తారు. వీళ్ళ మీద 1-2 సార్లు హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. వీళ్ళ మీద ఇలాంటి మత్సం ఉన్న వీళ్ళ హత్యా ప్రయత్నం జరిగి వీళ్ళు వాళ్ళ తప్పు అంటే వీళ్ళని హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళని గుర్తించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సర్దుకొని వాళ్ళే వాపసు పోతారు. కాబట్టి వీళ్ళకు 100 ఏళ్ళు అని మనం చెప్పవచ్చు. 100 ఏళ్ళు అంటే ఇప్పుడు సగటు వయసు మనకు సామాన్య మానవులు కానీ ఎవరై కానీ 60-70 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకలేరు. కానీ వీళ్ళు 70 దాటి బతుకుతారు, 80 దాటి బతుకుతారు. ఈ విధంగా మచ్చ కాకుండా వీళ్ళకు కూడా కామ కోరికలు ఎక్కువ ఉంటాయి.
వీళ్ళు ఇద్దరు భార్యలు కలిగి ఉండవచ్చు, లేదంటే పరస్త్రీలతో సంబంధాలు ఉండవచ్చు. వీళ్ళు మొత్తం పైన ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా వెలగవచ్చు. ఇది ఇది కాకుండా కొంతమందికి ఈ విధంగా సంటలు ఉంటుంది. ఇది పుట్టుకతో నుంచి పెరుగుతూ వస్తుంది. మనిషి ఎట్లా పెరుగుతాయి, ఆ విధంగా పెరుగుకుంటూ వస్తుంది. ఇది కూడా దీర్ఘాయుష్. ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఆ విధంగా అన్ని పదవులు అంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయే వరకు పదవులు వస్తాయి. మొత్తం పైన కోటీశ్వరులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజలకు ఎరుకయ్యే వ్యక్తిగా ఈ వ్యక్తి జీవితం గడుస్తుంది. పై డబ్బులకు లోటు ఉండదు, పదవులకు లోటు ఉండదు, పైసలకు లోటు ఉండదు, ఆర్థికంగా లోటు ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్య పాలు కారు. కాబట్టి వీళ్ళు నీతి నిజాయితీన భక్తులు, వీళ్ళు మోసం చేసే వ్యక్తులు కాదు. ఈ విధంగా భక్తులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాకుండా కొంతమందికి ఇక్కడ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్లీ ఎడమ పక్క, ఎడమ కుడి, ఇతనికి ఆర్థికంగా బాగుండదు, ఆర్థికంగా ఇబ్బందుల పాలుంటుంది. కొద్దిగా అంటే జాబ్ కానీ ఉద్యోగం కానీ, వేరే వ్యాపారం కానీ, లేకుంటే వ్యవసాయం కానీ, ఇతని తిండి ఇతడు తింటాడు కానీ ఇతరులకు పెట్టేటంత సంపాదన ఉండదు. ఇతడు అల్పాయుషులై ఉంటాడు. అంటే ఇతడు ఎంతకాలం బతుకుతాడు అనేది గ్యారంటీ చెప్పడు. మధ్య వయసులో చనిపోవచ్చు. ఇతనికి ఆయుష్ తక్కువ ఉంటుంది. ఇతడు పరస్త్రీల ఎంబడివాడి, పరస్త్రీలతో పరిచయాలు పెంచుకొని ఆస్తి నష్టం, అనారోగ్యాల పాలు కావడం, ఆర్థిక ఇబ్బందులు కావడం, ఈ విధంగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని ఇతను అల్పాయుషులుగా, అర్ధాయుష్గా మధ్యలోనే మృత్యువు చెందవచ్చు. ఇతను ఎడమ పక్క మచ్చ, పుట్టు మచ్చ ఉన్నవాళ్ళు, ఎడమ పక్క కనుబొమ్మ మీద పెరుగుడు మచ్చ ఉన్నవాళ్ళు. ఈ విధంగా ఇతని జీవితం ముగుస్తుంది. ఇక ఈ సబ్జెక్టు, ఈ కనుబొమ్మల సబ్జెక్టు కాకుండా ఇక తలరాత అంటే కొంతమందికి అంటే ఈ మచ్చలను బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కండ్ల గురించి చెప్పు, కండ్ల గురించి, కను గుడ్లు ఏ విధంగా ఉండాలి, వాటిపై మచ్చలుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. కనుబొమ్మలు అయిపోయింది కదా, కనుగుడ్ల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ సబ్జెక్టు ఇంత లోతుగా ఎవరు కూడా చెప్పరు కాబట్టి ఈ సబ్జెక్టును ప్రపంచానికి, దేశానికి, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండింటికి మీరు పరిచయం చేయగలరని కోరుతూ నెక్స్ట్ వీడియోలో కనుల గురించి, కను గుడ్ల గురించి, కనుల సైజు గురించి, కనులు ఏ విధంగా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సెలవు.